సంతోషం ఆ మాట వింటేనే యద ప్రశాంతతతో నిండుతుంది. మోముపై చిరునవ్వు పండుతుంది. సకల జీవరాశికి సంతోషం కావాల్సిందే. ఆశగా ఎదురుచూసే మనసులకు సంతోషం గొప్ప విందే. అయితే ఆ సంతోషాన్ని అందుకునే ముందు ఎన్నో సమస్యల సముద్రాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఈదాలి, ఈత నేర్చుకోవాలి. చీకటి ఒడ్డున కూర్చొని ఎవరికీ కనిపించని కన్నీరు కార్చే కంటే ఈత నేర్చుకుని సముద్రం ఆవుల ఉన్న సంతోషపు వెలుగులను అందుకోవటం సులభమైన విషయం. అలా చేస్తేనే సంతోషం మీదవుతుంది. అందుకు ముందుగా మీకు కావలసింది కోరిక. సంతోషంగా ఉండాలి అనే కోరిక మీలో బలంగా నాటుకుంటే ఆ బలానికి ప్రతిఫలంగా సంతోషం మీ చెంత చేరుతుంది. చింతలేని జీవితానికి మార్గం సుగమమవుతుంది. అలాంటి బలమైన కోరిక మీలో కలిగేందుకు, మీ హృదయాంతరాలు సంతోషంతో వెలిగేందుకు ఈ 6 సూత్రాలు మీకు సహాయపడాలని మేమాశిస్తున్నాం. మొదటి సూత్రం, కుటుంబ సభ్యులతో కాలం గడపండి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపటం అనేది సంతోషానికి ఒక చక్కని మార్గం. అలా ఉండటం కోసం మీ కుటుంబ సభ్యులను ప్రేమించండి. వారు చేస్తున్న మంచి పనులను ప్రశంసిస్తూ ఉండండి. ఇలా చేయటం వలన తొందరలోనే కుటుంబంలో ఒకరిపై ఒకరికి మునపటి కంటే బలమైన అనుబంధాలు ఏర్పడతాయి. సంతోషానికి ప్రతిబంధకాలు తెగిపోతాయి. రెండవ సూత్రం, చిన్నపిల్లలైపోండి. చిన్ననాటి రోజులు అందరికీ తీపి జ్ఞాపకాలే. ఆ రోజుల్లో హాయిగా ఎటువంటి మానసిక ఆందోళనలు లేకుండా ఆటలాడుకున్న రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. నిజానికి అలాంటి ఆనందాన్ని మనం ఇప్పుడు కూడా పొందవచ్చు. కల్మషం లేని పిల్లలతో సరదాగా కలిసి ఆటలాడండి. మీరు వారితో ఆడుతుంటే వారు మరింత ఉత్సాహంగా ఉంటూ మిమ్మల్ని ఉత్సాహపరుస్తారు. ఆ క్షణంలో కలిగే సంతోషం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మూడవ సూత్రం, డబ్బు జీవితానికే తప్ప సంతోషానికి కాదని తెలుసుకోండి. డబ్బు జీవితానికి అవసరమే. అయితే డబ్బు సంపాదనలో పడి ఆనందాన్ని కోల్పోకండి. స్వచ్ఛమైన సంతోషం అనేది డబ్బుతో ముడిపడి లేదని గుర్తించండి. జీవితంలో చిన్న చిన్న సరదాలకు సమయాన్ని కేటాయించండి. మీకు నచ్చిన వారితో ప్రశాంతంగా మాట్లాడటం, డబ్బుతో ప్రమేయం లేని విషయాల గురించి ఆలోచించటం ద్వారా సంతోషం మీదవుతుంది. నాలుగో సూత్రం, మానసిక సంతృప్తి పొందండి. ఒక వృద్ధుణ్ణి రోడ్డు దాటిస్తేనో, ఆకలితో ఉన్నవారికి కాస్త అన్నం పెడితేనో కలిగే మానసిక సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. అలా చేయటం ద్వారా కనీసం ఆ రోజంతా మన మనసు ఒక చక్కని అనుభూతిని పొందుతుంది. మీ స్థాయికి మించి చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ చేతనైనంత సహాయం చేస్తే వారే కాదు, మీరు సంతోషంగా ఉంటారు. ఇప్పటికే ఈ అనుభవం మీకు ఎదురై ఉంటుంది. లేకపోతే ఇకపై ఆ అవకాశాన్ని వదులుకోకండి. ఐదో సూత్రం, అతిని విడిచిపెట్టండి. దేనికి అతి పనికిరాదని గుర్తుంచుకోండి. విజయానికి పొంగిపోకండి. కలంగారు చెప్పినట్లు అది గాలివాటం కాదని నిరూపించేందుకు ప్రయత్నం చేయండి. అలాగే సమస్య ఎదురైనప్పుడు అతిగా దాని గురించి బాధపడితే మనసు ప్రశాంతతను కోల్పోతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. ఆరో సూత్రం, చిరునవ్వును ప్రసన్నం చేసుకోండి. మోముపై చిరునవ్వును చెరగనీయకండి. ఎవరైనా ప్రశంసించినా విమర్శించినా మనసు లోతుల్లోంచి ఒక చక్కని చిరునవ్వును సమాధానంగా ఇవ్వటం అలవాటు చేసుకోండి. విమర్శలను స్వీకరించండి. వాటిలో నిజం ఉందా లేదా అని ఆలోచించండి. ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవటం ద్వారా మీ గొప్పతనం చాటవచ్చు. ఒకవేళ వారు చేసింది అబద్ధపు విమర్శ అయితే మీరు నవ్విన చిరునవ్వే వారికి వారి తప్పును తెలియజేస్తుంది. ఈ చిరునవ్వు సూత్రం మీకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రశాంతత సంతోషాన్ని తెస్తుంది. ఈ 6 సూత్రాలు పాటించటం అంత కష్టమేమీ కాదు. కాబట్టి ఆచరించి సంతోషాన్ని మీ సొంతం చేసుకోండి. చివరగా ఒక మాట గుర్తుంచుకోండి, ఎంత సంతోషంగా ఉన్నా జీవితంలో బాధలు రావటం అనేది సహజం. కాబట్టి ఆశతో
ఆత్మవిశ్వాసంతో తిరిగి సంతోషం కోసం ప్రయత్నించండి. సంతోషం ప్రాప్తిరస్తు.